మెదక్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2022 జిల్లా స్థాయి ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శనను ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో వైజ్ఞానిక ప్రదర్శనలు సంగారెడ్డిలో జరిగేవని, మెదక్ జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం వైజ్ఞానిక ప్రదర్శనలు ఇక్కడ ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. శాస్త్రవేత్తలు ఆవిష్కరిస్తున్న కొత్త కొత్త ప్రయోగాలను సమాజానికి ఉపయోగపడే రీతిలో ఉపయోగించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రమేష్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మెదక్ డిఎస్పి సైదులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అసతోమా సంగమయ తమసోమా జ్యోతిర్గమయ వృక్షోర్మా అమృతంగమయ సభలు వెలుగులతో విరజిమ్మడానికి జిల్లా వైజ్ఞానిక ప్రదర్శన అంటే నేను 3 సార్లు అటెండ్ అయినా 3 సార్లు చాలా ఘనంగానే చేసుకున్నాం, చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. గతంలో జిల్లా హెడ్ క్వార్టర్ లేనప్పుడు సంగారెడ్డిలో ఈ కార్యక్రమం ఉండేవాళ్ళం. మనకి ఇప్పుడు సైన్స్ ఫెయిర్ అంటే ఇక్కడ అర్థమవుతుంది మనం ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే. గతంలో సంగారెడ్డిలో అందరం వెళ్ళి కొంతమందిమే వెళ్ళి జరుపుకొని వస్తే మనకి ఇంపార్టెన్స్ ఉండేది కాదు. కానీ ఈరోజు అందరు టీచర్స్ కలిసి, జిల్లాలో ఉన్న అందరు టీచర్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి అనుకోని సంకల్పం కొద్దీ డిఓ గారి ఆధ్వర్యంలో చాలామంది టీచర్స్ అటెండ్ అయ్యి యూనిటీగా ఈ పనిని చేస్తున్నందుకు, ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకుంటున్నందుకు మీకు అందరికీ శుభాకాంక్షలు. మాదేం లేదు, మేము వచ్చి ఓన్లీ 2 ముక్కలు స్టేజ్ మీద మాట్లాడిపోవడమే, కానీ దీంట్లో ముందు నుండి ఈ 3 రోజుల పాటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే చాలామంది పాత్ర ఉంటుంది, చాలా కాన్సన్ట్రేషన్తో. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.